శ్రీ గురు బమహ శ్రీ మహాగణపతి నమహ వరఫలాలు కార్యక్రమానికి స్వాగతం పది నవంబర్ నుండి పదహారు నవంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క వారం గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ముందుగా గ్రహస్థితి చూద్దాం గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి వృషభంలో గురువు సంచారం జరుగుతుంది అదేవిధంగా కన్యలో కేతువు మీనంలో రాహువు కే అదేవిధంగా కుజుడు వచ్చేటప్పటికి నీచత్వం పొంది కర్కాటకంలో సంచారం జరుగుతుంది బుధుడు యొక్క మార్పు వచ్చినప్పటికీ తొలల నుంచి వృచ్చిక రి పదహారవ తారీఖున మార్పు జరుగుతున్నది అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క స్థితి వచ్చినప్పటికీ ధనస్సులో జరుగుతుంది అన్నమాట ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితిలో శని యొక్క స్థానం వచ్చినప్పటికీ శని కుంభంలో కొనసాగుతూ ఉన్నాడు ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాసుల వారికి చంద్రమన్ను అనుసరించి గోచరీత ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ యొక్క వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందబోతారు వృత్తి వ్యాపార రీత్యా సంపాదన ఎంతైతే ఉంటుందో దాని దగ్గరటువంటి ఖర్చు కూడా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దగ్గరదాకా వచ్చినటువంటి కొన్ని కొన్ని ఉద్యోగాల్లో దూరంగా జరగటం అధికమైనటువంటి దుర్వ్యయం కూడా గోచరిస్తూ ఉన్నది అనవసరమైనటువంటి ఖర్చులు దుబారా ఖర్చులకి దూరంగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన గృహం వాహనం కొనుక్కోవాలని చెప్పి అనుకోవటం నిజమే కాకపోతే ఆ కొనుక్కునేటువంటి ఆ గృహంలో కానీ వాహనంలో కానీ ఉండేటువంటి లోటు కూడా ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం సత్సంబంధాలు భార్యాభర్తల మధ్య నెలకొనడానికి కోపతాపాలకి ఇది సమయం కాదని చెప్పి మీరు భావిస్తారు ఇద్దరి మధ్య ఉండేటువంటి ఈ యొక్క కోపాలు తాపాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం అనేది మీకు అస్సలు నచ్చనటువంటి విషయం మీరు నిర్మోహంబాటంగా కూడా ఎవరైతే మధ్యలోకి వస్తున్నారో వారికి చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి వృత్తిపరంగా అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది గోచరిస్తూ ఉన్నది రాజస్థానాల్లో శని చతుర్థంలో వచ్చినప్పటికీ అర్ధాష్టమ స్థితిలోకి కుజుడు నీచత్వం పొందడం అనేది శారీరక శ్రమను గురి చేసే విధంగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది కొంచెం అవసరం మరియు అదేవిధంగా ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు క్యాస్ట్రైటిస్ లాంటి విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం మీరు ఎంతగానో ఇష్టపడినటువంటి స్నేహితులు దగ్గరగా ఉన్నటువంటి వారు మీ అవసరానికి వారు దూరంగా జరగటం అనేది ఒక కొంచెం మానసికంగా మిమ్మల్ని బాధించేటువంటి విషయంగా గోచరిస్తున్నది విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ యొక్క రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముందుగా కుజుడికి ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడికి శివాభిషేకం చేసే సమయంలో ఈ యొక్క శివాభిషేకం ఏవైతే గోవుతో తీసినటువంటి పాలల్లో కొంచెం గంధాన్ని కూడా కలిపి అభిషేకం చేసినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు పోలీస్ పంచాయతీల విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎన్నో రోజుల నుంచి తటస్థంగా ఉన్నటువంటి భూమి ఏదైతే మీకు దగ్గరగా చేరుతుందో వస్తుందో రాదో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది మీకు చేరటం మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించగలుగుతుంది మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో పరిచర్య ఏర్పడటం అనేది జరుగుతుంది పది మందితో సఖ్యతగా మన సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనకు పది మంది సహాయం చేస్తారు అనేటువంటి ఒక మంచి ఆలోచన మానసికంగా కూడా మిమ్మల్ని బలవంతులను చేయగలుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగంలో స్థిరత్వాన్ని సాధించగలుగుతారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో జా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి కాలం గడిచిపోయినటువంటి సంవత్సరం కన్నా కూడా ఈ రా జరుగుతున్నటువంటి సంవత్సరం కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది గ్రూప్స్ కానీ సివిల్స్ ప్రిలిమ్స్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నూతనంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో మానసికమైనటువంటి బలం మిమ్మల్ని ముందుకు నడపడం అనేది జరుగుతుంది చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు మరి అదేవిధంగా వృత్తిపరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు మీ యొక్క ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో మీ పైన పని చేస్తున్నటువంటి వారి యొక్క మెప్పును పొందగలుగుతారు ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి సానుకూలపడే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామిని మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి డబ్బు పరంగా ఒకంత మానసికమైనటువంటి రిలాక్సేషన్ దొరికినప్పటికీ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు కూడా గోచరిస్తూ ఉన్నది డబ్బు అధికంగా ఖర్చు అవ్వటం అది కూడా కుటుంబంలో పిల్లల గురించి వారి యొక్క చదువు గురించి డబ్బు ఖర్చు అవటం అనేది జరగటం వారి యొక్క చదువు వారి యొక్క సెటిల్మెంట్ గురించి వాళ్ళు సెటిల్ అయితే నా చాలు నా యొక్క జీవితం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందు పొందుతాను నా యొక్క జీవితం ముందుకు వెళ్తుంది అని చెప్పి ఒక ఆలోచన మీ మనసులో వస్తుంది దాని దగ్గరగానే వారి యొక్క చదువు గురించి మరియు అదేవిధంగా వారి యొక్క బిజినెస్ గురించి డబ్బు ఖర్చు అవ్వటం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు ఏ విధంగా అయినా సరే దుబారా ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారం కొంచెం సానుకూల పడే విధంగా ఉంది ఈ రాశి వారికి చేస్తున్నటువంటి ఒక మంచి సంబంధం దొరకటం మరియు అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనటం బంధుమిత్రులతో కలవటం అనేది ఒక మంచి శుభ పరిణామంగా ఉన్నది దూరంగా జరుగుతున్నటువంటి వారు దగ్గరికి వస్తారు అని మీ యొక్క ఆలోచన ఒమ్ము అని చెప్పి తీరుతుంది అంటే ఇరుగు పొరుగు సఖ్యత ఇరుగు అంటే మీరు బాగున్నప్పుడు మీ చుట్టూ తిరిగిన వాళ్ళు మీరు కొంచెం డౌన్ అవ్వగానే మీ దూ మీ దగ్గర నుంచి దూరంగా జరగటం అనేది మిమ్మల్ని బాధించే విధంగా ఉంటుంది మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా నూతనంగా చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం మోసపూరితమైనటువంటి మాటలు మరియు అదేవిధంగా కలతలు సృష్టించేటువంటి విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం కుటుంబం అనేది ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే నిలబడుతుందని చెప్పే విషయాన్ని మీరు గుర్తిస్తారు దాని తగినట్టుగానే ముందుకు వెళ్తారు కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా అదే విషయం చెప్పాలనుకుంటారు మనమందరం ఒకటే కుటుంబం కాబట్టి అందరూ ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది కానీ మీ యొక్క కోపం మరి అదే విధంగా మీరు మాట్లాడేటువంటి విధానం మిమ్మల్ని ఎదుటి వారిని కొంచెం బాధించే విధంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ముక్కు తరాన్ని కొంచెం జాగ్రత్తగా మలుచుకొని చెప్పవలసినటువంటి సూచన ఈ రాశివారు ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క పరవ పావనమైనటువంటి కార్తీక మాసంలో శివాభిషేకం చేసే సమయంలో గంధాన్ని శివుడికి గంధంతో కలిపినటువంటి పాల్తో అభిషేకం చేయటం అదేవిధంగా ప్రతినిత్యం గంధాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అంటే జాబ్లో స్ట్రెస్ అనేది ఎక్కువయ్యే విధంగా ఉంటుంది అదేవిధంగా బిజినెస్ పరంగా కూడా అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది గోచరిస్తూ ఉన్నది బంధువులు సహచరులు ఎవరైతే ఉంటారో అవసరానికి ఏదో విధంగా మీకు డబ్బు సమకూరటం అనేది ఒక మంచి సమయానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట కానీ ఆరోగ్యపరంగా మరియు అదేవిధంగా వర్క్ రిలేటెడ్గా కానీ జాబ్ రిలేటెడ్గా కానీ వ్యాపార పరంగా కానీ అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి జన్మరాశిలో కుజగ్రహ సంచారం అనేది శారీరక శ్రమకి కారకం అది అష్టమంలో శని సంచారం ఇరుగు పురుగు సఖ్యత విషయంలో అప్పటిదాకా మీతో జ మిలిగినటువంటి వారు కూడా దూరంగా జరగడం అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నడిపేటువంటి వాహనాల్లో మీరు నడపకుండా వేరే వారిని హైర్ చేసుకొని పోవటం అనేది చాలామైన ఉత్తమమైనటువంటి ఫలితంగా చెప్తుంది ఎందుకంటే శారీరకమైనటువంటి డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది శారీరకమైనటువంటి డిస్కంఫర్ట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం అనేది జన్మరాశిలో జరగటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది జీవిత భాగస్వామ్యం ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం మీ రాశి వారికి సమయానికి డబ్బు అనేది ఏదో విధంగా అరేంజ్ చేయగలుగుతారో బిజినెస్ పరంగా రొటేషన్ అనేది ఆ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది డబ్బు రొటేషన్ అనేది జరుగుతుంటుంది తీసుకువెళ్ళేటప్పుడు మీ చెయ్యి ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇచ్చేటప్పుడు మీ చెయ్యి ఎలాగైతే పై ఉంటుందో మళ్ళీ అడిగి తీసుకునేటప్పుడు మీ చెయ్యి అనేది కింద ఉంటుంది అంటే డబ్బు ఇచ్చి తెట్టించుకోవటం ఎందుకు అనేటువంటి ఒక విషయానికి మీరు చివరిగా రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈ యొక్క పరిస్థితులు మారుతున్నటువంటి సమాజంలో నేను మారాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగినట్టుగానే మార్పు చేర్పులు చేసుకుంటారు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ సింధూరాన్ని ధరించడం అనేది ఉత్తమమైనటువంటి సింపుల్ రెమెడీగా చెప్పడం జరుగుతుంది ప్రతి మంగళవారం వీరే మంగళవారాలు ఇక్కడ కుజుడు జన్మరాశిలో రాబోతున్నటువంటి రోజులు ఉండబోతున్నాడు కాబట్టి ఈ రాశి వారికి ప్రతి మంగళవారం వీరు హనుమాన్ దేవాలయాన్ని దర్శించడం సింధూరాన్ని సమర్పించడం సింధూరాన్ని పెట్టుకోవటం ప్రతిరోజు కూడా పెట్టుకున్నట్లయితే కూడా ఆరోగ్యపరంగానూ మానసికమైనటువంటి బలాన్ని కూడా ఇవ్వగలుగుతుంది తదుపరి రాశి వచ్చేటప్పటికి సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ యొక్క రాశివారు మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఉద్యోగ పరంగా నూతన ఉద్యోగ మార్పు చేర్పుల గురించి చేసేటువంటి పనులలో విజయాన్ని సాధించగలుగుతారు ప్రమోషన్స్ పరంగాను ఉద్యోగ పరంగా మార్పు కోరుకునే విధంగా ఉంటుంది అన్నమాట అంటే జా నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది చేసేటువంటి డబ్బులో ఖర్చు వచ్చేటప్పటికీ సద్వయంగానే ఉంటుంది అవసరమైనటువంటి విషయాలకే డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ డబ్బు సమయానికి నిలవట్లేదు అని చెప్పే ఒక ఆలోచన అనేది వెంటాడుతూ ఉంటుంది వైవాహిక జీవితంలో భార్యాభర్తల విషయాల్లో వేరే వారు తలదూర్చడం అనేది మిమ్మల్ని మానసికంగా బాధించే విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ నీతులు చెప్పేవారే కానీ అన్ని ఆచరించే వాళ్ళు లేరు అనే విషయాన్ని మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది కానీ వారికి కూడా మీ మనసులో ఏదైతే విషయం ఉందో మీ యొక్క స్వవిషయాలలో పరాయి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మీరు సహించను అని చెప్పి మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారి విద్యార్థులకి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూల విధంగా గోచరిస్తూ ఉన్నది గురుగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది రాశివారికి రాశివారు ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులు వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మానసికమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ఉద్యోగ కోసం ప్రిపేర్ అవ్వగలుగుతారు అదేవిధంగా ఎవరైతే ఈ పోటీ పరీక్షలు అయినటువంటి ఏవైతే ఎంసెట్ కానీ ఐఐటి కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యమైంది ప్రతినిత్యం సింధురాన్ని ధరించడం అదేవిధంగా వచ్చినప్పటికీ ఒక కార్తీక మాసంలో ఏదైతే ఉందో శివాలయ దర్శనం శివాలయ దర్శనంలో శివాభిషేకం చేసుకునేటప్పుడు ఆ యొక్క శివాభిషేకంలో బెల్వ పాత్రాలను శివుడికి సమర్పించి మరియు అదేవిధంగా ఈ యొక్క శివాభిషేక పాత్రలో అంటే ఏదైతే ఉన్నటువంటి గంగాజలంలో కానీ లేకపోతే పాలలో కానీ కొంచెం గంధాన్ని కలిపి అభిషేకం చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యారాశి కన్యారాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీ యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో వారి యొక్క మెప్పులు పొందగలుగుతారు పది మందితో సుఖంగా ఉండగలుగుతారు పది మందితో కలవేడిగా ఉండగలుగుతారు మరియు అదేవిధంగా వారాంతంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలుగుతారు మరియు ఈ యొక్క వారం ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం గోచరిస్తూ ఉన్నది మరియు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడగలిగితే దేనైనా సాధించగలుగుతాం అని చెప్పి మనకు ఎన్నో శాస్త్రాల్లో కథల్లో నీతి కథల్లో ఉంది ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి తన కోపమే తనకు శత్రువుగా మారకుండా చూసుకోండి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్త్రీలు తండ్రి గారితో అన్యోన్యత తండ్రి తరపు ఆస్తి సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కోర్టు సంబంధితమైన లావాదేవీలు కుటుంబ పంచాయతీలు మధ్యవర్తిత్వ పంచాయతీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి సివిల్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్లకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎప్పుడో ఇరుక్కుపోయినటువంటి డబ్బు రాదనుకున్నటువంటి డబ్బు మధ్యవర్తిత్వ ద్వారా దాని డబ్బులు తెచ్చుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలపడైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మరియు అదేవిధంగా ఎంసెట్ కానీ ఐఐటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మీరు కాపాడుకోవాలి కుటుంబాన్ని కుటుంబ పరిరక్షణకి పిల్లల్ని చూసుకోవాలి అనే ఒక ఆలోచన అనేది పెరగటం జరుగుతుంది ప్రశాంతమైనటువంటి జీవితం నాకు ఉండాలి ఈ అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారు దానికి తగినట్టుగానే ముందుకు వెళ్తారు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాల కోసం దుర్గాదేవిని పూజించడం అదేవిధంగా కుంకుమార్చన చేయడం కుంకుమార్చన చేసినటువంటి ఈ యొక్క ఏదైతే కుంకుమని ఈ యొక్క శివాభిషేకంలో ఉన్నటువంటి ఆ యొక్క నీటిలో కానీ అంటే జలంతో కూడా అర్ఘ్యంతో కూడా మనం వచ్చినప్పుడు శివాభిషేకం చేస్తాం ఆ యొక్క శివాభిషేకంలో చూసేటువంటి అర్ఘ్యంలో కానీ మనం కలిపి ఆ యొక్క నీటితో శివాభిషేకం చేయటం లేని పక్షంలో పాలలో అయినా సరే చిటికెడు ఈ యొక్క కుంకుమను వేసి ఆ యొక్క శివాభిషేకం చేసినట్లయితే ఆవు పాలలో అది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వైవాహిక జీవితంలో ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది తదుపరి రాశి వచ్చినప్పటికీ తులారాశి తులారాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని చూద్దాం తులారాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఫైనాన్షియల్గా డబ్బు పరంగా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది కావలసినటువంటి డబ్బు వ్యాపార పరంగా మీకు డబ్బు సమయానికి వచ్చి చేరుతూ ఉంటుంది రొటేషన్లో వడ్డీ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది జీవితం అనేది అభివృద్ధి దశగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఈరోజు చేసినటువంటి పనికన్నా రేపు కొంచెం ఎక్కువగా చేయటం వ్యాపారపరంగా కూడా ఒక అడుగు ముందుకు ఉండటం అనేది మీకు మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది కానీ అధికమైనటువంటి కోపం మరియు ఇది మీకు అంత హేతుబద్ధం కాదు మానసికమైనటువంటి స్థితిని చెటగొట్టే విధంగా ఉంటుంది మీ యొక్క కోపము మరియు అదేవిధంగా మీ యొక్క దుందుడుకు స్వభావము కొన్ని కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కొన్ని కష్టాలను తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మీ యొక్క విలువైనటువంటి వస్తువులని జాగ్రత్తగా పరుచుకోవాలి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు అంటే మాట్లాడేటప్పుడు మీకు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడవలసిన ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కానీ ఈ యొక్క వారం కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తాం ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అభివృద్ధి పరంగా ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఉత్తీర్ణత సాధించగలుగుతారు గురువు అష్టమంలో సరైనటువంటి స్థానంలో లేనప్పటికీ కూడా ఈ రాశి వారికి బుధుడు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఈ వారం ఉన్నారు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతారు వృత్తి వ్యాపార రీత్యా ఈ రాశివారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే వృత్తిలో అనుకూలత కోసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంపొందించుకోవడం కోసం ఈ రాశి వారు సూర్యారాధన చేయాలి సూర్య నమస్కారాలు కూడా చేయాలి ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు కోర్టు పంచాయతీలు తలక మించిన భారంగా తయారయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం వీధి కాదు అనేటువంటి విషయాల్లో అనవసరంగా ముందుకు వెళ్ళి తల తురచొద్దు వాటికి దూరంగా ఉండవలసినటువంటి ఒక ముఖ్య సూచన మరియు ఈ రాశివారు ముఖ్యంగా నూతన వ్యాపార ప్రయత్నాల్లో అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి మాయా ఇది ఈ యొక్క మాయా లోకం అదేవిధంగా ఈ యొక్క లోకాన్నే పాలించేటువంటి వాడు కుజుడు ఈ యొక్క కుజుడు ఈ యొక్క రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఇది వృత్తిపరంగా కొంచెం కష్టాన్ని కూడా కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది అవసరం శారీరక శ్రమతో కూడుకుని మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా సరే మీకు రావాల్సినటువంటి గుర్తింపు వేరే వారికి రావడం అనేది మిమ్మల్ని బాధించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్త అనేది అవసరం ఈ యొక్క రాశి వారికి తదుపరి రాశి వృచ్చిక రాశి రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది అనే చూద్దాం రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది వృత్తిపరంగా వ్యాపారపరంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది డబ్బు సమయానికి రావలసినటువంటి డబ్బు వస్తుంది కుటుంబంతో గడపగలుగుతారు కుటుంబంలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తూ ఉంటుంది కుటుంబాల్లో అన్యోన్యత అనేది పెంపొందుతూ ఉంటుంది ఒకరికి ఒకరికి అన్యోన్యత కలిగి ఉండగలుగుతారు నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది వివాహ ప్రయత్నాల్లో కుటుంబ అభివృద్ధి సూచికంగా ఉంటుంది మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలపడే విధంగా గోచరిస్తుంది ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కావలసిన చోట కావలసిన విధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో మూమెంట్ అనేది ఉంటుంది అంటే మీరు కావలసినటువంటి ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి కారకంగా ఉంటుంది విదేశీయాన సంబంధితమైన విషయాలు విద్య విదేశీ విద్య సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది రాశి వారికి సమయానికి అనుకున్న విధంగా మీకు మనసులో ఉన్నటువంటి కోరికలు తీరటం అనేది మానసికమైనటువంటి సంతృప్తి కారకంగా ఉంటుంది మరియు రాశివారికి వారికి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు ఇంట్లో మీకు అనవసరమైనటువంటి పంచాయతీలు మానసికంగా బాధించే విధంగా ఉంటుంది మీ స్వవిషయం అనుకునే విషయాన్ని పది మందిలో మాట్లాడడం మిమ్మల్ని మానసికంగా బాధించే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని మీరు నిర్మోహాటంగా చెప్పగలుగుతారు ఎంతో నమ్మకంగా మీరు ఎవరికైతే మీ యొక్క టైంని మీరు కేటాయిస్తారో వారి నుంచే సరైనటువంటి రెస్పాన్స్ రాలేదు వీరు నన్ను వాడుకుంటున్నారు నా యొక్క పనిని నా యొక్క పనితనాన్ని మరియు అదేవిధంగా మీ యొక్క టాలెంట్ని వాడుకుంటున్నారు అని చెప్పే విషయాన్ని మీరు గుర్తిస్తారు వారి నుంచి బయదొలగాలనుకుంటారు వాటి నుంచి బయటికి రావటం కొత్త ఉద్యోగాన్ని కూడా అందుకునే సామర్థ్యాన్ని తీసుకోవాలని చెప్పి అనుకుంటారు దానికి విధంగానే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి ఈ రాశి వారికి ముఖ్యంగా చేయాల్సుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్యనారాయణ స్వామిని పూజించడం ఆదివారం పూట అర్ఘ్యాన్ని సమర్పించడం మరియు అదేవిధంగా నీటిని రాగి కప్పులో కానీ లేకుండా ఉంటే రాగి వాటర్ బాటిల్లో కానీ తాగినట్లయితే కొంచెం ఆ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా లక్ ఫ్యాక్టరీ అనుకూలించాలి అంటే ప్రతినిత్యం సింధూరాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన తదుపరి రాశి వచ్చినప్పటికీ ధనసు రాశి ధనసు రాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఫైనాన్షియల్లో రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కుటుంబ సంబంధ విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి స్త్రీ సంబంధితమైన విషయాలు స్త్రీలతో పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది మరియు స్త్రీతో వారి యొక్క సలహాతో మరియు అదేవిధంగా వారి యొక్క సహాయంతో ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి సహాయం పొందడం అనేది కూడా జరుగుతుంది మరియు ఈ యొక్క రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా అధికమైనటువంటి ఖర్చు గోచరిస్తూ ఉన్నది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి కోపతాపాలు మీ అధికమైనటువంటి కోపం మీకు చెడును చేసే విధంగా ఉంటుంది మీరు అనుకోకుండా మాట్లాడినటువంటి మాటని ప్రొజెక్ట్ చేస్తూ పది మందిని మిమ్మల్ని తప్పుగా చూపించే విధంగా ఉంటారు అటువంటి సమాజం ఇది ఆ సమాజంలో జాగ్రత్త అనేది అవసరం మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది కూడా ఈ రాశి వారు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి అధికమైనటువంటి దుబారా ఖర్చు వెంటాడే విధంగా ఉంది వెళ్ళే చోట ఒక వస్తువుకి నాలుగు వస్తువులు కొనుక్కోవటం ఒక మాల్కి వెళ్ళి ఏదేదో మీకు అవసరమైనటువంటి వస్తువు కాకుండా అనవసరమైనటువంటి వస్తువులు తీసుకొచ్చి ఆ యొక్క రుణాన్ని కట్టలేక ఆ యొక్క బిల్లుని కట్టలేక అప్పుగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా ఉంది కాబట్టి జాగ్రత్త అనేది అవసరం ఈ రాశివారు ముఖ్యంగా విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వారాంతాల్లో కుటుంబంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు మానసికమైనటువంటి స్థిరత్వాన్ని మరియు అదేవిధంగా సంఘంలో గౌరవాన్ని గుర్తింపు కూడా పొందగలుగుతారు పది మందిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలి మరియు అదేవిధంగా కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు దానికి తగినట్టుగానే ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో శివాభిషేకం చేసేటప్పుడు గంధంతో కలిపినటువంటి పాలతో అభిషేకం చేయండి అదేవిధంగా సింధురాణి ధర తదుపరి రాశి వచ్చినప్పటికీ మకర రాశి మకర రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉంది అనేది చూద్దాం మకర రాశి వారికి అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది గోచరిస్తూ ఉన్నది కానీ వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు మరియు అదేవిధంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో ఏవైతే మెయిన్ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్లో కొంచెం మూమెంట్ అనేది అవుతుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మీ యొక్క ఉన్నతాధికారులు మీరు పనిచేసేటువంటి కార్యాలలో వారి యొక్క మెప్పును పొందగలుగుతారు మీరు చేసేటువంటి పని సామర్థ్యాన్ని పది మంది గుర్తించటం మీరు లేని లోటును కూడా వారు గుర్తించటం అనేది జరుగుతుంది అది మీకు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది వృత్తిపరంగా అంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధికమైనటువంటి ఖర్చు కొంచెం వెంటాడే విధంగా ఉంది ఈ రాశి వారికి దుబారా ఖర్చును విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలి ఏ పని మొదలుపెట్టినా సరే తొందరగా జరగకుండా అది నాలుగు రోజులది పది రోజులు తిప్పించే విధంగా తయారవుతూ ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్టయితే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య పురపత్యాల కారకంగా ఉంటుంది అధికమైనటువంటి శారీరక శ్రమ మరియు మజిల్ ప్రెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కుజుడు ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు సప్తమంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు అది కొంచెం విష ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి కుజుడు ఖర్చు కారకుడు మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలనుకున్నా సరే దాన్ని పది రూపాయలు ఖర్చుగా మారుస్తాడు స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా స్త్రీ సంబంధితమైనటువంటి వ్యాధులు సంక్రమించడానికి కూడా కారకంగా ఉంటాడు ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా నూతన వ్యాపార ప్రయత్నాల అవకాశాలు అనేవి పంప పెంపొందటం అదేవిధంగా మీరు మీరు పనిచేసేటువంటి పనికి గుర్తింపు పొందడం రావటం అనేది ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇస్తుంది విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఐఐటి మరియు అదేవిధంగా ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి రాస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది వచ్చినప్పటికీ సింధూరాన్ని ధరించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం మరియు అదేవిధంగా హనుమాన్ దేవాలయంలో హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి ఆ యొక్క సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రతినిత్యం హనుమాన్ చాలీస కూడా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా పురోగతులు ఉండగలుగుతారు రాశి వారికి కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి వచ్చాడు చాలా రోజుల తర్వాత కొంచెం బెటర్ పీరియడ్లోకి రావడం జరిగింది ఇరుగు పురుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి పది మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి మరియు అదేవిధంగా పది మందిలో మీ యొక్క ప్రాముఖ్యత సాధించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక ముందడుగు పొందగలుగుతారు అధికారులతో ఒక మంచి సహోద్భావ వాతావరణం ఒక పాజిటివ్ ఎన్వారాన్మెంట్లో ఉండగలుగుతారు వారి మెప్పును కూడా పొందగలుగుతారు రాశి వారికి వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వ్యాపార రీత్యా కూడా ఖర్చు విషయంలో ఖర్చు ఎలాగైతే వెంటాడుతూ ఉంటుందో కాకపోతే వ్యాపార పరంగా కొత్త ఆపర్చునిటీస్ రావటం అనేది కొత్త అవకాశాలు రావటం అనేది జరగడంంది ఇది మానసికమైనటువంటి ధైర్యానికి కారకంగా మరియు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి విషయాల్లో ఒక ముందడుగు రావటం అవి సెటిల్మెంట్ విధంగా మారటం అనేది ఒక మంచి పాజిటివ్గా మీ వైపు అది పాజిటివ్ అవ్వటం అనేది ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరి పక్కన ఉన్నటువంటి వారందరూ మన ముందు బాగానే మాట్లాడతారు మన వెనకాల మనల్ని తిడుతూ ఉంటారు అనే విషయాన్ని మీరు గమనిస్తారు ఎందుకంటే ఒక విషయం వేరే వారి నోటి ద్వారా మళ్ళీ మీరు వినటం అంటే మీరు చెప్పినటువంటి మాట ఇద్దరు మనుషుల మధ్య లేకుండా అందరికీ తెలిసిపోవటం అనేది మీకు మానసికంగా కొంచెం భయాన్ని మరియు అదేవిధంగా ఇది పక్కన ఉన్నటువంటి వారి మీదతో ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఫైనాన్షియల్ రొటేషన్స్లో ఫైనాన్షియల్ మూమెంట్ అనేది అనుకూలంగా ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మరియు అదేవిధంగా తండ్రిగారితో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది మరియు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రాజకీయ సంబంధితమైన విషయాల్లో ఒకడు ముందుకు ఉండగలుగుతారు గడిచిపోయినటువంటి కాలంలో ఎలాగైతే కొంచెం డౌన్ ఫేజ్లో నడిచినప్పటికీ కూడా రాజకీయంగా కొత్త అవకాశాలు రావటం అనేది ఒక మంచి అవకాశంగా మీరు భావిస్తారు దాన్ని అందిపుచ్చుకుంటారు గడిచిన సంవత్సరం కన్నా రాబోతున్నటువంటి సంవత్సరం బాగుంది అనే ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతాం వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరియు అదేవిధంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం మానసికమైనటువంటి స్థిరత్వం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం ప్రతి శనివారం పూట నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండటం మీ మానసికమైనటువంటి స్థైర్యాన్ని బాగా పెంపొందించగలుగుతుంది మీనరాశి మీనరాశి వారికి ఖర్చు ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం మీనరాశి వారికి ఖర్చు అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు కొంచెం బాధించే విధంగా బంధువుల సహాయంతో అవసరమైనటువంటి డబ్బును స్నేహితుల సహాయంతో సర్దుబాటు చేయగలుగుతారు మరియు వారి యొక్క విలువలను తెలుసుకుంటారు ఏదో విధంగా మనకు సహాయం ఉన్నప్పుడు పది మంది మనతో పాటు ఉన్నారు అన్న నమ్మకాన్ని వాళ్ళు కలిగిస్తారు ప్రతి విషయాల్లో రెండు అర్ధాలు వెతకడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలన్న ఆలోచన ప్రతి విషయంలోనూ ఈ రెండు అర్థాలు అనేవి ఎప్పటికీ మీ యొక్క కార్యాన్ని పరిపుష్టం చేయలేవు అంటే కంప్లీట్ చేయలేవు మధ్యలోనే ఆపే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గుర్తించగలుగుతారు వైవాహిక జీవితంలో ప్రేమ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం అపనమ్మకం అనేది గొడవలకు దారి చేస్తుంది అనేది విషయాన్ని మీరు గమనించగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం పిల్లల్ని ప్రే ప్రేమించడమే కాదు వారికి ఏం కావాలో సమయానికి అందించడం అనేది కూడా ముఖ్యమే కాకపోతే వారి యొక్క ఎదుగుదల కూడా గమనిస్తూ ఉండాలి అని చెప్పి మీరు భావిస్తారు మరియు ఈ రాశి వారికి అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి స్పెక్యులేషన్స్లో కానీ అది మార్కెట్లో కానీ లేకుండా ఉంటే ల్యాండ్ పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు నూతన ఉద్యోగ వ్యా ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారాంతంలో కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది ఈ వారు విద్యా సంబంధితమైన విషయాల్లో కష్టపడి చదవగలగాలి గురువు యొక్క అనుకూలత పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి సంతాన సంబంధితమైన విషయాలతో పాటు నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది వివాహం గురించి ప్రయత్నాలు చేయటం స్టార్ట్ చేస్తారు కానీ వివాహాలు దగ్గరికి వచ్చి దూరంగా జరగటం అనేది మానసికంగా బాధించే విధంగా ఎవరో చెప్పినట్టుగా వివాహాలు సంబంధాలు దగ్గరగా రావటం దూరంగా జరగటం అనేది ఒక విధంగా మీకే అర్థం కానటువంటి పరిస్థితి కోవచ్చు ఎక్కడ ఏం అడ్డం పడుతుంది ఈ వాటి గురించి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆలోచిస్తారు దాని తగినట్టుగానే మూమెంట్ తీసుకు రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా వచ్చేటప్పటికీ దుర్గాదేవిని పూజించడం మరి అదేవిధంగా మంత్ర మంత్రజాపాన్ని చేపించటం ప్రతి శివరాత్రి రోజు ప్రతి కార్తీక పౌర్ణమి రోజు శివాభిషేకం చేసేటప్పుడు ఆ యొక్క అభిషేకంలో ఆవు పాలల్లో కొంచెం గంధాన్ని కలిపి అభిషేకం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన